చేయబోతున్నాము. దానికోసం చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో గంట సేపు నానబెట్టుకుని ఉంటే చికెన్ సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, 1½ స్పూన్, 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఉంచుకున్నాను, 1-2 టమాటాలను సన్నగా తరిగి ఉంచుకున్నాను, 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకున్నాను, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఆంధ్రా సాంబార్ కారం, 1½ స్పూన్ చిల్లీ పౌడర్ వెల్లుల్లి కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా మనం చికెన్ పులుసు కోసం ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు తరిగి ఉంచుకున్న టమాటాలను కూడా వేసి, పసుపు, కొంచెం కరివేపాకు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం కడిగి ఉంచుకున్న చికెన్ కూడా వేసుకుందాం. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు, అన్నీ కలిసే వరకు. చికెన్ గ్రేవీ కోసం మనం ఉల్లిపాయలు బాగా వేయిస్తే చికెన్ మంచిగా గ్రేవీ వస్తుంది. మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నట్టే తర్వాత మనం బాగా చికెన్ ఫ్రై అయింది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇలా వాటర్ వస్తే మనకి చికెన్ మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు సాంబార్ కారం 1 స్పూన్ వేసుకుందాం, చిల్లీ పౌడర్ 1 స్పూన్, ఇది కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. చికెను ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్, ఇవన్నీ మంచి గ్రేవీని ఇస్తాయి మనకి ఈ పౌడర్స్ మిక్స్ చేయటం వల్ల. ఇదన్నీ బాగా మిక్స్ చేసుకొని, ఇందాక కొంచెం ఉప్పు వేసాను, కొంచెం ఉప్పు వేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని చికెన్ మునిగే వరకు చూసుకొని పోసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని కుక్కర్ని మూత పెట్టుకొని 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం. 2-3 విజిల్స్ అయిన తర్వాత ఇలా రెడీ అయింది. మంచిగా గ్రేవీ వచ్చింది చూడండి. ఇప్పుడు ఫైనల్గా ఇందాక కొంచెం ధనియాలు పొడి వేసాను, మళ్ళీ కొంచెం 1 స్పూన్ గరం మసాలా పొడి, బాగా కలుపుకొని 1-5 నిమిషాల పాటు ఉడికిద్దాం. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం 5 నిమిషాల పాటు ఉడికిపోయింది. డ్రై పుదీనా పౌడర్, ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఫైనల్గా ఎండబెట్టిన పుదీనా ఆకుల పొడి. ఉడికిన తర్వాత చికెన్ బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు అన్నీ చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటాం. ఎంజాయ్ ద చికెన్ విత్ పూరి ఆర్ రోటీ, చపాతి, రైస్, రాగి సంగటి.
Thank you for watching my video. Please like it, share it, and also subscribe my channel for more videos.